తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వారం చాలా బాగుంది. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి కూడా తీరిపోయే పరిస్థితి గోచరిస్తుంది. అన్నదమ్ముల మధ్య కానీ, అపజనుల మధ్య కానీ, లేకపోతే బంధువుల మధ్య కానీ ఉన్నటువంటి ఆస్తి విభేదాలు ఏవైతే ఉన్నాయో, పంపకానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొనుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ పరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది, మానసిక సంతోషం కలుగుతుంది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే మనకేది నచ్చట్లేదు, దగ్గర దాకా వచ్చి దూరంగా పోతుంది. అందుకని మన దృష్టిలో కానీ మన యొక్క పరిశీలనలో కానీ లోపం ఉందేమో అన్న భావంతో సన్నిహిత బంధువులకి మిత్రులకి వివాహాలు శుభకార్యాల బాధ్యతలు అప్పగిస్తారు. వాళ్ళకి అప్పగించిన వాళ్ళ విశేషం ఏంటో కానీ సంబంధం అనుకోకుండా కుదరడం అనేది జరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ధనాలు తీసుకొని వాళ్ళ పేరు మీద ఇక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయటువంటివి వీరు చేయగలుగుతారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ నిర్మాణ సంబంధమైనటువంటి సామాగ్రి అమ్మేవాళ్ళకి చాలా బాగుంది. అంటే సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఐదులు కానీ, లేదా ఇతరత్ర వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా మనం చేస్తున్న కృషికి తగినటువంటి ఫలితం మాత్రం పూర్తిగా రావట్లేదు అని కొంతమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. వివాదాలకి తగాదాలకి దూరంగా ఉండాలని ఇప్పుడు భావిస్తారు. తప్పించు తిరిగి వాడు ధనులు సుమతి అన్న విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే ఎన్ని తగాదాలు పరిష్కరించినా, ఎన్ని వివాదాలు పరిష్కరించినా చివరికి అవన్నీ కూడా మన ఎత్తిగా చుట్టుకుంటాయి. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, మనల్ని అంటారు మనకు ఎందుకు వచ్చినటువంటి ఇబ్బంది అని చెప్పిన ఉద్దేశపూర్వకంగానే సన్నిహిత వర్గంలో ఉన్నటువంటి తగాదాలను కూడాను విభేదాలను కూడాను పరిష్కరించడానికి మీరేమాత్రం ఇష్టపడరు. మీ తీరిక సమయాల్లో కానివ్వండి, మీ ఆలోచనలో కానివ్వండి, సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకి దాంట్లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తారు. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం పురోగతి బాగుంటుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకుంటారు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని కూడా ఒక దారిలో పెట్టాలని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా ఎంత చెప్పినా కానీ మాట వినటువంటి మొండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడానికి మళ్ళీ విపరీతం చేస్తారు. అనవసరంగా మీ సమయం వృధా, మీ ధనం వృధా, కానీ వాళ్ళు మీ మాట వినరు. సరేనంటారు, మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇలాంటి వ్యక్తుల వల్ల కొంత విసుగు కలుగుతుంది, కొంత వైరాగ్యం కలుగుతుంది. ఇది కలియుగ ప్రభావమా లేకపోతే వాళ్ళ బుద్ధి అనేది అర్థం చేసుకోలేకపోతారు? ఏదైనా ఎవరి పూర్వజన్మ సంప్రదాయానికి ఎవరు బాధ్యులు కారు అని చెప్పి నిర్దిష్ట దూరంతో వదిలివేయడం అనేది జరుగుతుంది. కుటుంబ సంబంధాల వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. మీ వరకు మీరు ఉత్తమ ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలనే సాధించగలుగుతారు. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మీద ఆగ్రహం పెంచుకున్నటువంటి అధికారులు కూడాను మీకు మంచి అవుతారు, మీతో సన్నిహితంగా ఉంటారు. గతంలో చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొరపాటు కూడా మళ్ళా చేయకూడదు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. వాస్తవానికి అవి తప్పిదాలు కాదు, పొరపాటు నిర్ణయాలు. ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడదామన్న ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూలపడతాయి. ప్రతి విషయంలో కూడాను అంతో ఇంతో లాభం లేదే చేయిపెట్టకూడదని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ప్రతి పని కూడా ఉచితంగా చేసి పెడుతుంటే, ఉచిత సలహాలు ఇస్తున్నట్టే ప్రతి వాళ్ళు కూడాను మీకేం పని లేదు ఖాళీగా కూర్చున్నాడు అందుకే ఈ పనులు చేస్తున్నాడు అని చెప్పని అంటారు. పైగా మీ రూపాయి పోతుంది కానీ మీకు రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే చేపట్టాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ మీనరాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మహాశివరాత్రి రోజున ఓర్ణవశివాయ వృత్తులతో దీపారాధన చేయండి. పంచామృతాలతో పరమేశ్వరికి అభిషేకం చేయండి. మహాశివరాత్రిని మర్చిపోవద్దు, మహాపుణ్యం మీకు సంప్రాప్తిస్తుంది. పరమేశ్వర ఆచరణ వల్ల మీ యొక్క కుటుంబము, వంశము అన్ని కూడాను వృద్ధిలోకి వచ్చే పరిస్థితిగా పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు. మహత్తరమైనటువంటి మహాశివరాత్రిని
ఆ విధంగా సద్వినియోగం చేసుకోండి. డూప్లికేట్ వృత్తులు వస్తున్నాయి, వాటి పట్ల కొంచెం ఏమర్పాటుగా ఉండండి, జాగ్రత్త వహించండి, మంచి వాటినే తీసుకుని వెలిగించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్ర వారికి సుభద్రిని ఘటన పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిపంత తెలియజేశాను. సర్వే జనా సుఖ్నో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.